हेलो फ्रेंड्स एवरना गनक कोत्तगा चैनल नी चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे वीडियो नच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेयंडी। हेलो फ्रेंड्स वेलकम टू मै चैनल। फ्रेंड्स ई रोजु कोन्नी टिप्स एंड ट्रिक्स गुरिंची तेलुसुकुंदामंडी। ఈ రోజుటి వీడియోలో బొద్దింకలు పోవడానికి ఇంకా ఇంట్లో దోమలు చనిపోవడానికి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ని షేర్ చేస్తున్నాను। వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి। మరి ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో చూసేద్దాం। టిప్ నంబర్ 1, ఇలా అల్లం మీద ఉండే పొట్టు తీయాలంటే చాలా కష్టం కదండి। మామూలుగా మనం స్పూన్ తో తీస్తాము, లేకపోతే గనక చాకుతో తీస్తాం। అలా కాకుండా ఇలా మన ఇంట్లో సాండ్ పేపర్ ఉంటుంది కదండి, అంటే ఉప్పు కాగితము, దీంతో గనుక ఇలా బాగా రుద్దేసాం అనుకోండి, ఎక్కువ పీల్ అనేది రాకుండా నీట్ గా చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో। ఈ సాండ్ పేపర్ అంటే ఉప్పు కాగితం అండి, ఇది హార్డ్వేర్ షాప్ లో దొరుకుతుంది। దీని మళ్ళీ మనం అల్లం చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సాండ్ పేపర్ ని కూడా క్లీన్ చేసుకొని చక్కగా ఎత్తి పెట్టుకోవచ్చండి, మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అన్నమాట। ఇదేం వేస్ట్ అనేసి వేస్ట్ అయిపోదండి, చక్కగా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు। టిప్ నంబర్ 2, మన ఇంట్లో ఎక్కువగా దోమలు గనుక వచ్చేసనాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, మహా అయితే దోమల్ది ఆలోటో ఏదో వస్తుంది కదా దాన్ని వెలిగిస్తాం అన్నమాట। అవి వెలిగించడం వల్ల వాటి నుంచి వచ్చే పొగ మనం 100 సిగరెట్లు పొగ పీల్చుకున్నంత ఎఫెక్ట్ కలుగుతుందండి। అలా కాకుండా ఇలా హోమ్ రెమెడీస్ ట్రై చేసాం అనుకోండి, మన హెల్త్ కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు। ముందుగా ఇలా ఒక వేస్ట్ గా ఉండే గిన్నె తీసుకోండి, ఇందులోకి కొన్ని తెల్లగడ్డల్ని ఇలా కచ్చపచ్చగా దంచేసుకొని వేయండి। ఈ తెల్లగడ్డలు పొట్టు తీయగూడదండి, అలాగే వేసుకోవాలి। అలాగే కొద్దిగా వాము వేసుకోవాలి, ఇంకా ఒక రెండు మూడు కర్పూరము, కర్పూరం బిల్లలు ఉంటాయి కదా వాటిని ఒక రెండు మూడు వేసుకోవాలి। దాని తర్వాత కొద్దిగా నెయ్యి అయినా సరే, లేకపోతే మనకి వేప నూనె వస్తుంది కదండి అదైనా సరే వేసుకోవచ్చు। వేప నూనె అయితే ఇంకా ఎఫెక్టివ్ గా ఇంకా మంచిగా ఆ పొగకి దోమలనేటివి చక్కగా చనిపోతాయి అన్నమాట। ఇవన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఒక రెండు కర్పూరాలు పెట్టుకొని అగ్గిపుల్లతో వెలిగి చేసుకోవాలండి। ఇది వెలిగినప్పుడు ఇందులో నుంచి ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి, ఆ స్మెల్ అనేది దోమలకి పడవన్నమాట। దోమలు మీ ఇంటి నుంచి వెళ్ళిపోతాయి, లేకపోతే ఆ వాసనకి కూడా అవి చనిపోతాయి అన్నమాట। ఇలా వెలిగి చేసుకుని ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ తీసుకెళ్లి పెట్టండి। టిప్ నెంబర్ 3, మన ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు ఉంటే గనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి। ఒక చిన్న బౌల్ ఏదైనా తీసుకుని ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకోండి, అలాగే కొద్దిగా షాంపూని వేసుకోండి। మీరు ఇది ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చండి, ఇక్కడ నేను జస్ట్ మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను। ఇంకా అలాగే వెనిగర్, మనము ఎంత క్వాంటిటీ అయితే నీళ్లు వేసుకున్నామో అదే క్వాంటిటీలో వెనిగర్ వేసుకోవాలి। వేసుకుని ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకోండి। మనము చాలా రకాలుగా ఈ బొద్దింకలు చావడానికి బయట నుంచి మనము కాక్రోచల్ స్ప్రే అంట ఇలా చాలా తెచ్చి ట్రై చేస్తూ ఉంటాం కదండి, అవన్నీ మన హెల్త్ కి అంత మంచిది కాదండి, అంటే వాటి స్మెల్ పీల్చుకోవడము అంత మంచిది కాదన్నమాట। వాటిలో హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని మిక్స్ చేసి ఉంటారు। అలా కాకుండా ఇలా నేచురల్ గా ఇంట్లోనే మనం ఇలా ట్రై చేసాం అనుకోండి, హోమ్ రెమెడీస్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవన్నమాట। ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఈ స్ప్రే బాటిల్ లోకి ఈ లిక్విడ్ ని వేసేసుకోండి। ఇలా మీ ఇంట్లో ఎక్కడైతే ఎక్కువగా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ లో గనుక దీన్ని స్ప్రే చేశారనుకోండి, బొద్దింకలు అనేటివి చనిపోతాయండి। ఇది ఎక్కువగా మనకి షింక్ దగ్గర, ఇంకా వాష్ బేసిన్స్ దగ్గర, అటువంటి దగ్గర నైట్ టైం లో స్ప్రే చేసేసేయండి। ఒక వారం లోపు మీకు మీ ఇంట్లో బొద్దింకలు అనేటివి ఉండవండి, తప్పకుండా ట్రై చేసి చూడండి। టిప్ నెంబర్ 4, మనము చేతికి ఉంగరాలు అనేటివి పెట్టేసుకుంటాం కదండి, అవి కొన్ని కొన్ని సార్లు టైట్ గా, అలాగే చేతికి టైట్ గా ఉండిపోతాయి కదా, వాటిని తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం। కొంతమంది అయితే దాన్ని తీయడానికి కాదని చెప్పి ఉంగరాన్నే కట్ చేపి చేస్తూ ఉంటారు। అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కానీ మీరు అంటే ఉంగరం టైట్ అయిపోయినా కూడా ఈ విధంగా ఈజీగా తీసేసేయచ్చు అన్నమాట। ఇక్కడ నేను చెప్పడం కంటే కూడా మీకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుందండి। చూసారు కదా, ఇలా గనుక మనము తీసామనుకోండి ఫింగర్ నుంచి రింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది।
టిప్ నెంబర్ 5. మన దగ్గర ఇటువంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది కదండి, వీటి నుంచి స్టోన్స్ అనేటివి పడిపోతూ ఉంటాయి కదా, అలా పడిపోకుండా ఉండాలి అంటే ఇటువంటిది ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకుని అప్లై చేసేసామనుకోండి, ఆ స్టోన్స్ అనేటివి పడిపోవు అన్నమాట. అంతేకాదండి, కొంతమందికి ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది సెట్ అవ్వదు కదా, అటువంటప్పుడు ఇలా చెవి వెనకాల కూడా మనము అంటే ఇయర్ రింగ్ వెనకాల మనం ఇలా నెయిల్ పాలిష్ని అప్లై చేసేసుకుని దీన్ని కానీ మనము ఇయర్స్కి అంటే చెవులకు పెట్టుకున్నామనుకోండి, దీనివల్ల మన చెవులకి ఎటువంటి ఎఫెక్టు అవ్వదన్నమాట. ఇలా ఆర్టిఫిషియల్వి మనకి ఫింగర్ రింగ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కదండి, ఇవి మనము చేతులకు పెట్టుకోవడం వల్ల ఆ చేతులు అనేటివి ఆ రింగ్ దగ్గర మాత్రం నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇంకా స్టోన్స్ ఉంటే ఈ స్టోన్స్ పైన కూడా అప్లై చేసుకోండి, అప్పుడు మనకు స్టోన్స్ కూడా పడిపోవు అన్నమాట. టిప్ నెంబర్ 6. మనము ఇలా ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదండి, ఈ ఛార్జింగ్ వైర్కి కానీ ఇలా ఏదైనా ఒక నెయిల్ పాలిష్ కలర్ తీసుకుని ఇలా ఛార్జింగ్ పిన్కి అప్లై చేసి పెట్టుకున్నామనుకోండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత మనము నార్మల్గా మనము ఛార్జింగ్ పిన్ ఎటు సైడ్ ఉంటుంది అనేది తెలియక ఎటు సైడ్ అంటే అటు సైడ్ పెట్టేస్తూ ఉంటాం. ఇలా నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా ఎటు సైడ్ కరెక్ట్గా ఉండే పిన్ను అనేది మనకు తెలుస్తుందన్నమాట. ఇలా చూడండి, ఈ విధంగా మనము ఛార్జింగ్ వైర్ అనేది పెట్టుకోవచ్చు. టిప్ నెంబర్ 7. మన ఇంట్లో కనుక షింకు నుండి విపరీతమైన స్మెల్ వస్తుంటే కనుక ఇలా ఇందులోకి 1-3 స్పూన్ల వరకు బేకింగ్ సోడా వేసుకోండి. ఇంకా 1 స్పూన్ వరకు మనం సాల్ట్ ఉప్పును వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము కనీసం 10 రోజులకు ఒకసారైనా చేసుకున్నామనుకోండి మన ఇంట్లోకి బొద్దింకలు కూడా రావన్నమాట, ఇంకా షింకు నుండి వాసన రావడము అటువంటివి కూడా ఉండవన్నమాట. ఇప్పుడు వేడి నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఈ వేడి నీళ్లు పోయడం వల్ల షింకులో ఉండే గలీజంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. మరీ ఎక్కువ వేడిగా ఉండేటివి పోసేయకండి, మళ్ళీ షింకు కింద పైపు ఉంటుంది కదా ప్లాస్టిక్ పైపు, అది మరీ కొంచెం పలచగా ఉన్నిందనుకోండి అది కాలిపోతుంది, పైపు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నిందనుకోండి ఏం కాదన్నమాట. ఇలా మనకి బయట మార్కెట్లో కూడా షింక్ క్లీన్ చేసే పౌడర్లు దొరుకుతాయండి. ఇలా బేకింగ్ సోడా ఇవి వేసుకోకపోయినా కూడా కనీసం 15 రోజులకు ఒకసారి దీన్ని కానీ షింక్లో వేసేసుకున్నామనుకోండి షింకు నుండి దుర్వాసన అవన్నీ ఏవి రాకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 8. మనం పుదీనా ఆకులు తెచ్చుకున్నప్పుడు అవి కొంచెం వాడిపోయినట్లు అయిపోతాయి కదండి, అటువంటప్పుడు కొన్ని నీళ్లు తీసుకుని ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకుని ఈ పుదీనా ఆకుల్ని ఈ నీళ్ళల్లో 1 అరగంట పాటు పక్కన పెట్టేసామనుకోండి మళ్ళీ ఆకులు అనేటివి చక్కగా ఫ్రెష్గా అయిపోతాయి అన్నమాట. టిప్ నెంబర్ 9. మన దగ్గర ఇటువంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, కొంచెం ఫ్యాన్సీగా ఉండే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇవి ఒక బ్యాంగిల్ విరిగిపోయినా పడేయడానికి మనసు రాదన్నమాట, ఎందుకంటే చాలా రేట్ పెట్టి కొని ఉంటాం కదా. అవి అలా పడేయకుండా ఇలా ఫెవికిక్ కానీ లేకపోతే ఇలా ఫెవి బాండ్ కానీ వేసి అంటించేసామనుకోండి అవి విరిగిపోయినట్టే తెలియదన్నమాట. ఇవి మనం ఎలాగో డైలీ యూస్కి అయితే యూస్ చేయం కదండి, ఎక్కడికైనా పార్టీస్కో ఫంక్షన్స్కో వెళ్ళినప్పుడు కదా యూస్ చేసుకుంటాము, కాబట్టి ఇలా పడేయకుండా ఇలా అంటి చేసుకున్నామనుకోండి ఇలా పగిలిపోయినట్టే తెలియదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదామండి, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.